ఇప్పుడు మీరు ఆ రోజు నా ముందులే అప్లై చేయడానికి ఇక్కడికి తీసుకుని వచ్చానా? ఇక్కడ కాదు అప్లై చేస్తున్నా అక్కడ. ఆహా ఇక్కడ తీసుకుని వచ్చానా? ఇక్కడ తీసుకుని వస్తే సార్ ఇక్కడ చేయటం లేదు, మేము బిజీగా ఉన్నాము, అక్కడ చేయించుకోండి, అక్కడే చేస్తున్నారు, మొత్తం మీ సేవలు చేస్తున్నారు, మీరు వెళ్ళండి అన్నారు. మీరు ఇద్దరు వెళ్ళారు ఆ రోజు, మళ్ళీ నెక్స్ట్ వచ్చారు, ఇక్కడ ప్రింట్అవుట్లు ఇచ్చేయమన్నారు, ఆ ప్రింట్అవుట్లు ఇచ్చేసాం, జెరాక్స్లు అవి ఇక్కడే తీసుకున్నారు కదా, ఇక్కడే కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏంది అక్కడే తెచ్చుకుంటున్నారు, పేపర్లు ఎక్కడ ఇస్తే అక్కడ కదా. పేపర్లు ఎక్కడ ఇస్తే అక్కడ అడగలేదు. మీరు ఇందాక అడగాల్సిందమ్మా. ఏం అడుగుతాం ఆయన పొద్దులు ఊపులేదు రగలచ్చు అసలు చెప్తే. ఇందాక ఒక సెంటు స్థలం వచ్చేది బెట్టింగ్ కట్టుకున్నాక అంటున్నా. ఎందుకు ఇలా చెప్తారు వాళ్ళకే తెలియదు. క్యాస్ట్కి ఇన్కమ్కి ఇంత తిప్పడం ఎందుకు మనుషుల్ని? తల్లి కూతురు కొడుకు అబ్బా కూతుర్లు ఎన్నిసార్లు నుంచి తిరుగుతున్నారు ఏందంట చూడు. వీళ్ళకి రైస్ కార్డు ఇవ్వడానికి సార్ లేడు. ఇప్పుడు మహేష్ సార్ డేటా ఎంట్రీ సార్ లేడు. ఆయన ఇవ్వాలిగా మనుషులు వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ పిల్లలకి కాదు, ఇప్పుడు ఆ పిల్లలకి ఇప్పుడు ఆమె పిల్లలకి 15,000 పడాలి అమ్మ ఒడి. డేటా ఎంట్రీ సార్ వచ్చి ఇవి ఇవ్వాలి, ఇవి ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఎలా? మేము ఎంత చేస్తాం? మేము వాలంటీర్లమ్మా. అదా తలుపా చూడు, ఇప్పుడు నీకు కళ్ళు బాగాలేదు, జ్వరం చూడు, చూడు చూడు. ఇప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్, మళ్ళీ దీనికి ఎన్నిసార్లు తిప్పాలా? వాలంటీర్లు తిప్పుతున్నారా? సచివాలయం వాళ్ళు తిప్పుతున్నారా? సచివాలయానికి వెళ్తే మా పనులు చేయటం లేదు, మీరే మాకు న్యాయం చేయండి అని పెట్టారు. చాలా మంది లైక్ కొడితే బాగుండేది. వాలంటీర్లు తప్పు లేదు అనుకో. వాలంటీర్ తప్పు లేదని మేము మీరు అనుకుంటారు. మేమేం అనుకుంటాం? ఏళ్ళ చుట్టూ తిరిగి తెలియజేయలేదని, నువ్వు చెప్పలేదని మేము అనుకుంటాం. కానీ ఏం చేసింది నాకు తెలియదు. చూసారా ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి పోయి మళ్ళీ ఆ రోజు 3 సార్లు కనీసం నాకు 350 రూపాయలు పెట్రోల్కి అయితే కాగితాలకి. చెప్పుకుంటే రోడ్డు మీద పడితే కానీ ఏడా ఉండవు. చాలా ఇప్పుడు అంట సార్ చాలా ఫర్క్ అయ్యా. నేనే ఇప్పుడు డేటా ఎంట్రీ సార్ మహేష్ సార్ గారు నయ్యే బయటకు వెళ్ళాడు. ఇప్పుడే వాళ్ళకి చెప్పి వెళ్ళారు బయటకు తెచ్చుకోండి. నేను అడగలేదు అంకుల్ మీ సేవలు తెచ్చుకోవడం ఏంటి ఇక్కడ ఇవ్వదు కదా అని. సార్కి పన్ను ఉంది ఇప్పుడు. ఆంటీకి స్థలం వచ్చింది, దాని గురించి ఫోటోలు ఇవ్వాలి, మొత్తం ప్రూఫ్లు ఇవ్వాలి, అందుకని తీసుకుని వచ్చా. అచ్చా.